సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. ఈ ప్రపంచంలో భార్యను భర్తను భార్య ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరని అంటూ ఉంటారు. ఆమె పంచేటటువంటి ప్రేమను రాగల ముందు ఎవరి ప్రేమ కూడా పనికిరాదని పెద్దలు చెప్తుంటారు. కానీ ఇక్కడ అటువంటి ఓ భార్య భర్తను విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఒక ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ భర్త అయితే మనతో ఉన్నారు, ఒకసారి అంతా మాట్లాడదాం. అన్న చెప్పండి, మీది ఏ ఊరన్న, ఏం జరిగింది? కొప్పర్రన్న, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. మా ఆడవాళ్ళు వేరే వాళ్ళు తీసుకెళ్ళారు. అది పోలీస్ కంప్లీట్ ఇచ్చింది, వాడికి పట్టించుకోవాలి. అది ఏం సమాధానం చెప్పట్లా. బంగారం తీసుకెళ్ళింది, డబ్బులు తీసుకుపోయింది. అది మా ఆడవాళ్ళు కావాల. అంటే ఎప్పుడు వెళ్ళిపోయారన్న, ఎవరు తీసుకెళ్ళారని? ఎవరి మీద అనుమానం ఉందా? కోండ్రు నాగ వినోద్ అని. అది 31వ తారీఖు పొద్దుటిడి. ఎందుకు నాకు పర్టికులర్గా అతనే తీసుకెళ్ళారండి? గతంలో ఏమైనా ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగినాయా, లేకపోతే అతని మీద మీకు అనుమానం? ఈ మధ్య అనుమానం వచ్చింది. అది ఎట్లా అనుమానం అంటే? ఎట్లా పనికి వెళ్తా అక్కడ మాట్లాడుకుంటున్నారంట. అది అని తెలిసింది, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అది మీరేం చేస్తుంటారన్న, మీ ఆవిడ ఏం చేస్తుంటారు? పొలం పని. ఇద్దరమే ఎంతన్నా బంగారం అంటే ఎంత ఎంత ఖర్చు చేసింది? 3 చెవరల తాడు, 30 బుట్లు. అది కంప్లైంట్ ఇచ్చారు మరి పోలీస్ స్టేషన్లో? ఇచ్చాం. ఆ రోజు పెదనందిపాడు మండలంలో 31వ తారీఖు ఇచ్చా. పట్టించుకుంటలా, రికమెండేషన్ జరుగుతుంది. అది రికమెండేషన్ అంటే ఏంటి? రాజకీయ జోక్యం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు? రాజకీయ. వెళ్ళిపోయిన తర్వాత మీరంటే మీ భార్యతో మాట్లాడడానికి ఫోన్ చేయడం కానీ అటువంటి ప్రయత్నాలు చేశారా? అసలు ఏం లేదు, ఇంతవరకు ఫోన్ కూడా లేదు. సైట్లా ఎన్నాళ్ళైందండి మీకు పెళ్ళి? ఎన్నాళ్ళైంది? ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అయింది పెళ్ళి. ఈ బాబు మీ బాబేనా? బాబును కూడా పెట్టేసి. ఇప్పుడు ఏం కావాలన్నా మీకు? అంటే మీకు కావాల్సిన బంగారం కావాలనుకుంటున్నారా, లేదా మీ భార్య తిరిగి మీ దగ్గర రావాలనుకుంటున్నారా? మా భార్య నాకు తిరిగి రావాలి. మీరు చెప్పండి అన్న, ఏం జరిగింది, మీరేమవుతారు? మా తమ్ముడు అవుతారు సార్. తమ్ముడు మామూలుగా లాస్ట్ మంత్ 31వ తారీఖు తీసుకెళ్ళింది. 31వ తారీఖు జరిగిందండి. మాది గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పారు గ్రామం అండి. అయితే 31వ తారీఖు తీసుకెళ్ళింది లాస్ట్ మంత్. 1వ తారీఖు వెళ్ళి పెదనందిపాడు మండలంలో కేసు పెట్టాం. ఆ సారు చూస్తాం అని చెబుతున్నారు. చెబుతుంటే మామూలుగా 2 రోజులకోసారి 3 రోజులకోసారి వెళ్ళి కలుస్తున్నాం సార్. కలిసినా కూడా మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తామని చెబుతున్నారు. అది మేము చెల్లూరుపేట సైడు పలానా చోట ఉందని చెబితే ఆ మాట మళ్ళీ మాకే చెప్పారు సార్. ఈ అబ్బాయి మాత్రం మా కొడుకు అండి, మా తమ్ముడు కొడుకు. ఈ అబ్బాయి నైటు నిద్రలో లేచి రోజు అమ్మ అమ్మ అని కలవరిస్తున్నాడు సార్. అది బాబు మీ అమ్మని చివరిసారి ఎప్పుడు చూసామా? నువ్వు చూడలేదు. చివరిసారి 30వ తారీఖు ఫోను నేను ఒకరోజు టీవీ కాడ నుంచొని ఛార్జింగ్ పెట్టి బయట అంట్లు కడుక్కుంటుంటే నేను వచ్చాయి. ఫోను జాయిట్లో పెట్టుకుంటుంటే ఫోన్ లాక్కొని మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక మళ్ళీ దాస్ పెడతానికి ఇంట్లోకి వస్తే సీపీ కార్డ్తో తల మీద కొట్టి ఫోన్ లాక్కాను సార్. అంటే ఎవరు ఫోన్ మాట్లాడుతుంటే నువ్వు పట్టుకున్నావమ్మా? నేను కొట్టిందా నువ్వు ఫోన్ బట్టి లాక్కున్నావని? తర్వాత చివరిసారికి ఎప్పుడు మాట్లాడావమ్మా? నేను వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళాను సార్, మధ్యాహ్నం సార్ జరిగింది. ముందు రోజు రాత్రి నీతోనే ఉంది సార్? నీతో మానే మాట్లాడిందమ్మా? అంటే అప్పుడు నేను కొట్టిన దగ్గర సరిగ్గా మాట్లాడలేదు నీతో? అప్పుడు సరిగ్గా మాట్లాడలేదు. అయితే మొత్తం మీద కొన్ని గత కొన్ని రోజులుగా తన భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చిన క్రమంలోనే కొంత పర్యవేక్షణలో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఓ వ్యక్తితో చెప్పబెట్టకుండా ఇంట్లోని బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోయిందని అయితే భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తిరిగి ఎలాగైనా తన భార్యని తనకు అప్పగించాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవట్లేదని, ఎలాగైనా తమకు న్యాయం చేయాలని, అదేవిధంగా తమ కుమారుడు కూడా నిద్ర మధ్యలో కూడా లేచి అమ్మ అమ్మని కలవరిస్తున్న నేపథ్యంలో తన భార్యను నా బిడ్డ తల్లిని కూడా తీసుకొచ్చి తమకు అప్పగించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని అయితే ఆ భర్త కోరుతున్నారు. అదేవిధంగా ఆ కుమారుడు కూడా తమ తల్లి తమకు తిరిగి వస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే ఆ బాలుడు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకటతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి.